السلام عليكم ورحمة الله وبركاته صدر لارا صدر من لارا سنتانا مغرينشي الله سبحانه وتعالى ين تلي جي سنناڑو اندو كتے ايرو جو چالا من دي لو وقا اپو هون دي سنتانا مكو گاون تے خرچو بجت پرگی پوتون دي وارنی پوشن چلے مو اني تٹو وانتی سندے همو وندر لو ونتون دي اندو كتے ايرو جو ناڑو وانتی پرستدلو خرچلو آلان تي నిజంగా వాటిని చూస్తే ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిజంగా సంతానం పెరుగుతూ ఉంటుంటే ఖర్చు కూడా పెరుగుతుంది, దీన్ని తట్టుకోలేమేమో, వీళ్ళని పోషించలేమేమో అనేటటువంటి అపోహ ఉంటుంది. దానికోసం కొంతమంది ఏం చేస్తుంటారు, ఆడపిల్ల పుడుతుంది అని తెలిస్తే అది తెలుసుకొని స్కానింగ్ ద్వారా, ఇతర మెడికల్ టెస్టుల ద్వారా తెలుసుకొని వారిని ఏం చేస్తారు, అబార్షన్ చేస్తూ ఉంటారు. అబార్షన్ చేయించడము హత్య చేసిన దానితో సమానము, చంపడమే కదా. దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏం తెలియజేస్తున్నాడు, ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సంతానాన్ని హత్య చేయడం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నాడు. సూరే బనీ ఇస్రాయిల్ 17వ సూర ఆయత్ నంబర్ 31ని మనం ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, మీరు మీ పేదరికానికి భయపడి, మీ ఉపాధికి, మీ సంపదకు భయపడి వారిని పోషించలేమేమో అనేటటువంటి అపోహతో మీరు వారిని చంపకండి, మీ సంతానాన్ని హత్య చేయకండి. నిశ్చయంగా మీకు మరియు వారికి కూడా ఉపాధి ఇచ్చేవారము మేమే అని అంటున్నాడు. అంటే మీకే కాదు, మీ తర్వాత పుట్టబోయే వారికి, అంటే మీకు పుట్టబోయే సంతానానికి కూడా ఉపాధి ఇచ్చేవాడు ఎవరంట, ఆ అల్లాహ్ సుబ్హానహు వతాలా అని ఈ ఆయత్తులో స్పష్టం చేయడం జరిగింది. ఒకళ్ళే సంతానము లేదా ఇద్దరు లేదా ముగ్గురు, మీ సంతానం పెరిగే కొలది మీ లాభం కూడా, మీ వ్యాపారం కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా అదే విధంగా అభివృద్ధి చేస్తాడు. దానికి ఆ ఖర్చుకి సరిపడా ఉపాధిని అల్లాహ్ సుబ్హానహు వతాలా మీకు ఇస్తాడన్నటువంటి భావము ఈ ఆయత్తులో. మీకు మరియు మీ సంతానానికి కూడా ఉపాధినిచ్చేవారము మేమే. నిశ్చయంగా సంతానాన్ని, పిల్లల్ని చంపడము గొప్ప నేరము, పాపము అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ గ్రంథంలోని ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి విశ్వాసి అయిన ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన ఉండాలి, సంతానాన్ని మరియు మనల్ని కూడా పోషించేవాడు అల్లాయే అనేటటువంటి నమ్మకము మనలో ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా వినేదానికంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖురు దవన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ బరకాతుహు.